బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ మూతపడింది. ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే శ్రీకాకుళంలో మూతపడింది గ్రానైట్ పరిశ్రమ. అయితే సీనరైజ్ పెంపుకు నిరసనగా లాక్డౌన్, అయితే స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించిన గ్రానైట్ క్వారీ యాజమానులు. ఇక మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి శ్రీకాకుళం నుండి శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, అసలు అక్కడ పరిస్థితి ఏంటి? ఎందుకు వీరింత హెచ్చరికలు జారీ చేశారు? ప్రియాంక, శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా అనేక పరిశ్రమల్లో ముఖ్యమైన పరిశ్రమ, అత్యంత విలువైన పరిశ్రమ గ్రానైట్ పరిశ్రమగా చెప్పుకోవచ్చు. అయితే అలాంటి గ్రానైట్ నిక్షేపాలన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాలోనే ప్రధానంగా నెలకొన్నాయి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వేలాది మంది కార్మికులు కూడా ఈ గ్రానైట్ పరిశ్రమలోనే పనిచేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి గ్రానైట్ పరిశ్రమలో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జియో నెంబర్ 42 ఎప్పుడైతే పునరుద్ధరించడం జరిగిందో అప్పటి నుంచి కూడా గ్రానైట్ పరిశ్రమలు అనేక ఒడిదుడుకులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ జియో నెంబర్ 42 తో సీనరేజ్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోవడంతో గ్రానైట్ పరిశ్రమలు కానీ లేకపోతే గ్రానైట్ కి సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నడపడం చాలా కష్టతరంగా మారుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి గ్రానైట్ క్వారీల తాలూకా యాజమాన్యాలు కానీ అలాగే గ్రానైట్ పాలిష్ యూనిట్లకు సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కానీ అన్ని కూడా ఒకసారిగా కూడా ప్రభుత్వంపై అనేక సార్లు వినతులు వెలువ ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 42 రద్దు చేయాలని కోరినప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించినటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర గ్రానైట్ అసోసియేషన్ అంతా కూడా ఒక్కసారిగా కూడా మీటింగ్ పెట్టి గ్రానైట్ పరిశ్రమలు అన్ని కూడా మూసివేయాలంటూ కూడా ఒక తీర్మానాన్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే జీవో నెంబర్ 42 గ్రానైట్ క్వారీల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా గ్రానైట్ పరిశ్రమలకి ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి మెయింటెనెన్స్ ఛార్జీలు కానీ లేకపోతే డీజిల్కి సంబంధించినటువంటి ఛార్జీలు కానీ అలాగే సీనరీస్ కు సంబంధించినటువంటి ఛార్జీలు కానీ విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అనేక ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి వీటన్నింటినీ కట్టుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే ముఖ్యంగా ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా ఉత్తరాంధ్ర గ్రానైట్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపుకి ఏమాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఒకసారిగా కూడా గ్రానైట్ పరిశ్రమని కూడా నిలిపివేయాలంటూ కూడా ఉత్తరాంధ్ర గ్రానైట్ అసోసియేషన్ ఒక తీర్మానం చేయడంతో గ్రానైట్ పరిశ్రమ అన్ని కూడా శ్రీకాకుళం జిల్లాలో మూతపడ్డాయని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ప్రియాంక్, థ్యాంక్ యూ శ్రవణ్.